మా పనుల మీద మేము వెళ్తాం, మీరు మాతో వస్తారు తండ్రి. స్తోత్రం. ఈ గృహాన్ని మాత్రం విడిచిపెట్టవద్దని ప్రార్థిస్తున్నాం. మా అందరితో వస్తూనే ఈ గృహంలో మీరు ఉండిపోండి తండ్రి. ఈ గృహంలో ఎల్లప్పుడూ మీరు సన్నిహించండి. ఈ గృహ నిర్మాణంలో ఉపయోగించిన అన్ని గదుల్లోని కాళ్ళ కింద ఉండే నేల అనే భాగం, తల మీద ఉన్న కప్పు అనే భాగం, చుట్టూ ప్రతి విధంగా ప్రతి గదిలో ప్రతి రూమ్లో నన్ను చుట్టూ గోడలు, కిటికీలు, గవాక్షములు, తలుపులు, ద్వారబంధములు, హల్లెలూయా ప్రభువా, ప్రతి గోడలో ఉన్న ఇటుక రాయి, ప్రతి ఇసుక రేణువు, సిమెంట్ రేణువు, శిలువ రక్తం ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి వ్యగ్నంతో కాల్చి పూటంలో వేసి సీనాయి కొండమని ప్రభా దేవాగ్నితో, పవిత్రమైన దేవాగ్నితో దహించబడిన పర్వతంగా ఏ గృహమును చేయండి. ఈ గృహములు ఎల్లప్పుడూ మీరు ప్రత్యక్షము కండి. గృహంలో బిడ్డలతో ఎల్లప్పుడూ మీరు మాట్లాడుతూ ఉండండి. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అని చెప్పి ప్రభు వారాయంతో ఆయన ప్రజలయ్యందు ఆయన వారితో కాపురములు అని చెప్పిన వాటి నెరవేర్చండి తండ్రి. ఈ గృహంలో అడుగుపెట్టిన ప్రతి వారు నిన్ను చూచి నీ స్వరాన్ని విని నీ సన్నిధి అనుభవించలేదు సహాయించండి. గృహంలో ఆహారము కానీ, వాక్యాహారము కానీ, శరీరారోగ్యము కానీ, ఆత్మారోగ్యం కానీ, అభిషేకం కానీ, జ్ఞానము కానీ, దైవ సహవాసము కానీ, శాంతి సమాధానాలు, సంతోషం, అన్న వస్త్రాలు ఏది తక్కువ కాకుండా యహో అన్న తాపడి నాకు ఏమి కలగదు అన్న అనుభవం ఇది సాక్ష్యం ఉన్నట్టుగా ఈ గృహము సర్వ సమృద్ధితో సకల సంపదలతో నింపండి. మా ప్రభువా ఈ గృహానికి విజయమానిగా ఉండండి. మీరు పాలించండి, పరిపాలించండి, పోషించండి. పరిశుద్ధ ప్రభువా ఈ గృహంలో ఉండే బిడ్డలు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యవంతులై, ధనవంతులై, బలవంతులై, అభిషిక్తులై, ఆశీర్వదింపబడి ఆశీర్వాద సాధనములుగా రెండవ రాత్రి వరకు జీవించడం సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తును అనంత శక్తియుత దైవ నామమున ఈ గృహమును యేసయ్యా నీ బిడ్డల నివాసముగా, వారితో కలిసి నీ నివాసముగా ప్రతిష్ఠించుకుంటూ నిరప్పగించుకుంటూ ప్రార్థించి ప్రవేశిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన ప్రమగల ప్రభు కృపల తండ్రి, మీ పాదాల వందనాలు, స్తోత్రములు తెలుస్తున్నాయినా. మీ యొక్క మహాకృపను బట్టి మా బిడ్డలు ప్రభు, మా ప్రియులు అరుణ్ కుమార్ ను ఎల్వేత్తమని ప్రభా మీరు ప్రేమించి వారించడం చక్కటి గృహాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు తెలుస్తున్నాను. ఎందుకనైనా రాత్రికాల సమయంలో ఈ గృహం ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. నేను ఈ యొక్క గదిని మేము ప్రారంభిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి. నేను ఈ గృహానికి మీరే అధిపతిగా, నాయకుడిగా, నావికుడిగా, శ్రేయోభిలాషిగా ఉంటుంది ప్రభా. సమస్తాన్ని మీ ఆధిపత్యం ధరించమనుకుంటున్నాను. గృహంలో ప్రభు మీకు ఆత్మ సంచారం దయచేయండి ప్రభా. అయ్యా ఇక బిడ్డలందరి ప్రభా అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి, సమృద్ధి చెంద నింపి సహాయం చేయమని ఈ యొక్క గదిని ప్రభా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ నామములో ఈ యొక్క గృహాన్ని ప్రారంభించుకుంటున్నాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. Yeah.
స్తోత్రమునైనా పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహిమల రాజా నీ కొందనాలునైనా స్తుతించగలైన ప్రభా మరి అరుణ్ కుమార్ గారిని అయినా ప్రభా ఎలిజబెత్ అమ్మనునైనా మీరు దీవించినైనా అయ్యా ఒక గృహాన్ని మీరు ఇచ్చారు తండ్రి మీరు ఇవ్వకపోతే అప్పగించుకుంటున్నాం ఈ విశ్రాంతి గదిలోనైనా ప్రభా వారు చేత తీరినప్పుడునైనా అనేక నైన దర్శనాల ద్వారానైనా ప్రభా మీరు వారితో మాట్లాడటం మీరు ప్రభావించండి అయినా ఈ గృహాన్ని ఎవరు దర్శించినా ఇక్కడ నైనా ప్రభా శాంతి సమాధానం ఉంది మంచి నైనా ప్రభా ఎంతో ఫీస్ గా మేము ఇక్కడ ఉన్నామని సత్యం ఇక్కడ ప్రకటించబడుతుందని ప్రతి ఒక్కరు అయినా తెలుసుకుని తిరిగి వెళ్ళుటకు వారు సత్యంలో ప్రతిష్ఠించబడటం మీరు సహాయం చేయండి కుటుంబాన్ని మీరు దీవించండి మీ దాసుల ద్వారా ఈ ఏర్పరచబడుతున్న గృహాన్ని లేదా కృప ప్రారంభించబడి కృపాన్ని మీరు దీవించమని పరిశుద్ధులు వేసుకోవాలని వెళ్ళిపరుచున్నాము తండ్రి. సియోను పాటలు సంతోషము వీటి సంత ఫోటో చూసేవారు లోపలికి వెళ్ళాలి. స్తోత్రం నాయన గొప్ప తండ్రి యాచర్య గారు పేర కృపను బట్టి ప్రభా మొట్టమొదటిగా ఈ దాసులు నీ ప్రవక్త నాయన అయ్యా మనుషులు మన గృహానికి ముందు ద్వారా ప్రారంభించారు ప్రభా మీ లోపలికి వచ్చారు తండ్రి ఈ సన్నిధి గృహంలో కనుక ఉంటున్నారు ప్రభా ఈ రెండో బెడ్రూమ్ కూడా తండ్రి అయ్యా మేము తండ్రి నాయన గబ్బర్ కట్ చేసి ప్రభా మరి గృహండి కాపాడు ఈ బెడ్రూమ్ లో వారి నుంచి ప్రార్థన చేసుకుని భయం ధ్యానం చేసుకుని దర్శనం చేసుకోవడం కొంచెం పడి తండ్రి మీకు వందనాలైనా ప్రభా ఇక వారి విషయాన్ని తీసుకున్నా వాళ్ళు తీసుకున్నా వారికి మీరే కనపడమని ప్రొడక్షన్ ప్రభా మహిమ మీరే పొందుకోమని మరి ప్రభా కుమార్ గారి ప్రేమించి దేశంలోని అద్భుతమైన కుటుంబండి నీకే కొరకుంటూ తండ్రి కుమార్ శుభాకృష్ణ ఈ బెడ్రూమ్ ప్రారంభిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి అయ్యా అద్భుతమైన సన్నివేశము బట్టినైన ఇదిగో ఈ గృహమును అయ్యా నీ నామ నిమిత్తము మేమందరము ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ యొక్క గదిని ప్రభువా ఈ కుటుంబమునకు రెండవ ప్రార్థన రెండవ అయ్యా పడగ గదిగా మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ గా మేము ప్రతిష్ఠించుకుంటున్నాం.
అయ్యా ఈ యొక్క గదిని మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ యొక్క అయ్యా సన్నిధి ప్రసన్నతను అయ్యా ఈ యొక్క గదిలో మీరు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాము. అయ్యా ఈ బిడ్డలు ఈ గృహంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, చిన్న బిడ్డలు మరి గదిలో చదువుకుంటున్నప్పుడు అయ్యా మహోన్నత నివేదను నేర్చుకుని వాడిగా వారిని మీరు అభిషేకించి మనం ప్రార్థన ప్రభుదయించి సహాయం చేయండి. అయ్యా యొక్క ప్రతికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క అయా నిష్ప్రయోగము అయానైనా ప్రతి ఒక్క అయానైనా బ్రిక్ను అయినా మీరు పరిశుద్ధపరచండి. మీ నామం నిమిత్తం మహిమపరిచి ఘనపరిచి కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామ పేరు ప్రార్థించి వేడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడు చూడలేని చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడు చూడలేని చూడబోనుగా. మరి పాస్టర్ విశ్వభర్ గారి సత్యమణి చిన్న పాస్టర్ గారు పాస్టర్ మేనమ్మ గారు ప్రార్థన Thank you.
పరిశుద్ధ రాజాని స్తోత్రం.
ఇది మొదలు మన గృహములో ఈ వెలుగు తప్ప నీ ముఖ కాపు తప్ప ఏది ఉండకుండా దేవుడు ఆశీర్వాదం చేసి అబ్రహాము గుడారంలోకి వచ్చినట్టు ఈ ఇంటి మీద వస్తూ ఉండండి భోజనాలు గ్రహంలో చిన్న బిడ్డ ఇద్దరు కూడా విశ్వాస వీరుడై ఆర్థిక సమృద్ధి వచ్చి నిలుచున్నది దేవుడిచ్చే ధనం మాకు కావాలి వాళ్ళు ఈ లోకాధికారులు ఇచ్చేది మాకు అక్కర్లేదు అయ్యా మీరు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఐశ్వర్యం నిలబెట్టండి ఈ ఐశ్వర్యం ఆయన దేశీయ లక్షల లక్షల మంది కోట్ల మంది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రార్థన కుటుంబంతో దేవుని విగ్రహం యొక్క కాపులు దేశ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి దేవాది దేవుని శాశ్వత ప్రేమ సత్యస్వరూపి మనకు ఆదరణకర్త మన బోధకుడు అయినటువంటి మన నిత్య స్నేహితుడైన నిరంతర సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం మీ గృహంలో నివసించాలని కుటుంబానికి సదాకాలం తోడు దయచేసి.